బ్యాక్ టు న్యూస్. నల్లధనం ఉన్న కుబేరుల గుండెల్లో నిద్రపోతారని సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని పన్ను రాయితీలు 50% కల్పిస్తామని ఎందుకు చెబుతున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్లధనం అరికట్టడంలో ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నప్పటికీ అమలు చేస్తున్న విధానాలపై ప్రజలకు అనేక సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజలతో పాటు వ్యాపారస్తులు కూడా తీవ్రంగా నష్టపోయారని ఆంజనేయులు వ్యాఖ్యానించారు. మోడీ గారు ట్యాక్స్ కట్టడానికి ఎవేషన్ చేసిన డబ్బును వెలికి తీయాలన్న ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశం అయినప్పటికీ కూడా సామాన్య మానవుడు కానీ కర్షకుడు కార్మికుడు వ్యాపార వర్గాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోకుండా అనాలజీ నిర్ణయం మీద తొందరపడి చేయటం వల్ల చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ రోజున 45% కట్టి ఇన్కమ్ ట్యాక్స్ లెక్క చూపకుండా ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది బడాబాబులు కానీ చెప్పడానికి వీలేటటువంటి వాళ్ళు కానీ చెప్పలేకపోయారు. కాబట్టి ఏమైనప్పటికీ ఇప్పటికి మళ్ళీ కొత్త ఒక చట్టాన్ని తీసుకొచ్చేసి 50% కట్టి ఆ క్యాష్ను పబ్లిక్ చేసుకోమని చెప్పడం అనేది మంచి సదుద్దేశం అయినప్పటికీ కూడా ఒక 20% డిపాజిట్ చేసుకొని 4 సంవత్సరాల పాటు వడ్డీ లేదని చెప్పడం అనేది జనాలు అంత హర్షించేటువంటి విషయం కాదు. అది పెద్దవాళ్ళకి సంబంధించినప్పటికీ కూడా ఇప్పటికైనా 50% కట్టి పబ్లిక్ చేసుకోమని చెప్పి ఆ 20% డిపాజిట్ 4 సంవత్సరాల పాటు లేకుండా చేసి మార్చుకునే పరిస్థితి వస్తే కొంతమంది అయినా వెలిగిసే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వ ఆలోచన ఎవరైతే ట్యాక్స్ కట్టకుండా దాచిపెట్టిన డబ్బులు వెలికి తీయాలని ఆలోచన చేసినప్పుడు సామాన్య మానవుడు కానీ చిన్న పెద్ద వ్యాపార వర్గాలు కానీ ఇండస్ట్రీస్ కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడకుండా చూసి ఆలోచన చేయకుండా చిల్లర నోట్లు విరివిగా దొరకకుండా చేయడం వల్ల సామాన్య మానవులు చాలామంది ఇబ్బంది పడ్డారు. అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా 100 మంది క్యూల నుంచి చనిపోవడం జరిగింది ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ వల్ల. కాబట్టి తప్పనిసరిగా ఏ రాష్ట్రంలో సంభవించేటువంటి చనిపోయిన వ్యక్తులకి ఆ రాష్ట్రం కానీ కేంద్రం కానీ తప్పనిసరిగా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పుకుని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా అది మరి కార్మికులు కర్షకులు అయితే రోడ్లో ఇటు కూలి పోగొట్టుకున్నారు, రోజంతా నిల్చున్నారు. ఈరోజు కూడా క్యాష్ పద్ధతి అందరికీ సరైన పద్ధతిలో వచ్చే అవకాశం లేదు. అంటే ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ పెట్టుకునేటట్లయితే కొంత క్యాష్ ఒత్తిడి తగ్గుతుందని ఆలోచన చేయటం. దానివల్ల వ్యాపార వర్గాలు కూడా బ్యాంక్స్ నుంచి 3 రకాల మిషన్స్ ఉన్నాయి. ఒకటి రెంట్ మిషన్స్ కానీ, ఒకటి మల్టిపుల్ మిషన్స్ కానీ, ఒకటేమో డబ్బు కట్టకుండా సెల్ ఫోన్లో ట్రాన్సాక్షన్ మిషన్స్ కానీ ఉన్నాయి. కానీ కంపల్సరీ అయితే కాదు కంపల్సరీగా, కానీ అవసరాన్ని బట్టి ప్రజల వినియోగం కోసమైనా ఈ నెల 2 నెలల పాటు తప్పనిసరిగా ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసిన వల్ల వినియోగదానికి ఇబ్బంది కలగకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వ్యాపార వర్గాలు అవసరమైన మేరకు అటువంటి మిషన్లు వినియోగించుకునే అవకాశం ఉంటే చిన్న చిన్నవి కానీ పెద్ద మిషన్లు కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తారతమ్యం లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు సేవ చేయాలని వ్యాపార వర్గాలు కూడా ముందుకు వచ్చి మరి వారికి ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయటం కోసం ప్రయత్నం చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన ఆలోచన చేసిన దానివల్ల 120 కోట్ల మంది జనాభా చిన్న పెద్ద అందరికీ క్యూలో నిలబడి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. నరేంద్ర మోడీ గారి ఆలోచన కంటే కూడా జాతీయ సమస్య ఎక్కువ నష్టపోయాము. అంటే కార్మికులు కూలి ఉపాధి కోల్పోయారు, వచ్చే డబ్బులు పోయినాయి, వ్యాపార వర్గాలు వ్యాపార లావాదేవీలు లేకపోవడంలో వచ్చేటువంటి డబ్బులు పోయినాయి. అయితే ఏదైతే ఆశించామో అంత లాభం కంటే కొంత నష్టం కూడా ఎక్కువ జరిగే పరిస్థితి ఉంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో చేసినటువంటి వ్యాపారాలు కానీ ఇండస్ట్రీస్ కానీ 50,000 పరిమితం కాకుండా 2 లక్షలు 3 లక్షలు డైలీ ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఉంటే, మనీ మార్కెట్ అవకాశం ఉంటే మరి వ్యాపారం లావాదేవీలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లా కార్మికులకు జీతాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా పునఃపరిశీలన చేసి వ్యాపార వర్గాలకు ఇబ్బంది లేకుండా మనీ ట్రాన్సాక్షన్ చేయడం కోసం అవకాశం కల్పించమని మేము డిమాండ్ చేస్తాం. మాలల జాతి భవిష్యత్తు తరాల పొట్ట కొట్టేందుకే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి తెచ్చారని గుంటూరు జిల్లా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ ఆరోపించారు. మంగళవారం లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ బొమ్మ వద్ద మాలల మనోభావాలను దెబ్బతీస్తున్న బీజేపీ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కోర్టులు సైతం వర్గీకరణ అంశంపై స్పష్టత ఇవ్వలేని తరుణంలో అమ్మదమ్ లాంటి మాల మాదిగల మధ్య గొడవలు సృష్టించేందుకే ఈ పన్నాగం పన్నారని కిషోర్ అన్నారు. సైడ్కి వచ్చాయి 2 సంవత్సరాల క్రితం
ఈ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పినా, చట్టాల మీద, కోర్టు తీర్పుల మీద, రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేని, గౌరవం లేని వ్యక్తులు కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు చచ్చిపోయిన శవాన్ని బతికిస్తాము అన్నట్టుగా దింపుడి కళ్ళెం ఆశ బాధికులకు చూపించి వర్గీకరణ చేస్తామని దళిత వ్యతిరేక శక్తులుగా మారి దళితుల మధ్య చుట్టుపెట్టే క్రమం ఇది యావత్ భారత్ జాతిని కించపరచడమే, మాలల మనోభావాలను దెబ్బతీయటమే అని చెప్పేసి ఈరోజు మాలమహానాడు పేర్కొంటా ఉంది. మేము ఈరోజు సూటిగా వెంకయ్య నాయుడిని కానీ తర్వాత బీజేపీ శ్రేణులు కానీ ఒక ప్రశ్న మేము అడుగుతూ ఉన్నాం. గతంలో మాది కులస్తుడైన బంగారు లక్ష్మణ్ బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతన్ని అనవసరంగా స్కామ్లో ఇరికించినప్పుడు అప్పుడు ఆయన మీద చూపించే ప్రేమ లేదా మీకు ఇప్పుడు, ఇప్పుడు మీకు మాదిగల మీద ఇప్పుడు కపట పుట్టుకొచ్చిందా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీ శ్రేణులారా, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మాలల ఓట్లతో మాకు పని లేదని చెప్పి మీరు బహిరంగంగా మీరు ఒక బహిరంగంగా ఒక మాట మీరు సవాలు మీరు చేయగలరా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సింగిల్ లార్జెస్ట్ నెంబర్గా ఉండే మాలలు రాబోయే ఎలక్షన్లో రాజకీయ శక్తుల్ని మార్చి రాజకీయ శక్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది. వెంకయ్య నాయుడు కాదు, దత్తాత్రేయ కాదు, ఎవడు అడ్డు వచ్చినా వర్గీకరణ జరగదు. వర్గీకరణ జరగనేమో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు చేయి చేయి కలిపి ముందుకు పోయి ఏదైతే వర్గీకరణ అంశం ఉందో అంశాన్ని మనువాదాన్ని ఒకటి వెలతో సహా మేము పీకిరేస్తామని చెప్పి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. జిల్లాలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 2వ తారీఖున కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపడుతున్నట్లుగా సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, పక్క గృహాలు నిర్మించి ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని రామారావు మండిపడ్డారు. వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయాలని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీ నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. గత 20 రోజుల నుంచి జిల్లాలో 18 టీములు జిల్లాలో పాదయాత్ర చేసినాయి. ఇందులో సుమారుగా 55 మండలాలు, 456 గ్రామాలు, 13 మున్సిపాలిటీలు, 225 వార్డుల్లో ఈ యాత్ర సాగింది. మా దృష్టికి అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. జిల్లాలో 2 లక్షల కుటుంబాలకి ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ భూములు ఇల్లు వేసుకున్నటువంటి 1 లక్ష కుటుంబాలకు ఇళ్ల పట్టాలు లేవు. కాబట్టి తక్షణమే అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో 28,000 మందికి ఒకేసారి 100 గజాల్లోపు ఆక్రమించుకున్నటువంటి పట్టాలు ఇచ్చారు. ఈరోజు మన జిల్లాలో కూడా గుంటూరు, మంగళగిరి, తత్తెనపల్లి, తాడేపల్లి, ఈ పట్టణాల్లో ఆ రకమైన 100 పరిధానాలు చూపించాల్సింటే 22 పరిధానాలు మాత్రమే చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉపాధి హామీ నిధుల్ని రోడ్డు కోసం అని చెప్పేసి, అదేవిధంగా సిమెంట్ కాంక్రీట్ పనులు చేయడం కోసం వినియోగిస్తున్నారు. అనేక చోట్ల వ్యవసాయ కార్మికులకు పనులు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉపాధి హామీని పటిష్టంగా అమలు జరపాలని చెప్పేసి కోరుతున్నాం. జిల్లాలో 5 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. స్పిన్నింగ్ మిల్లుల్లో పనిచేసేటువంటి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో వర్కర్స్, రిక్షా వర్కర్స్ ఇట్లాంటి వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కనీస వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ సౌకర్యం కానీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వచ్చినటువంటి అనేక సమస్యల్ని 2వ తారీఖున కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. సమస్యల పరిష్కారం కాకపోతే 2వ తారీఖు ధర్నా అనంతరం ప్రజా సంఘాల పేరుతో ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తక్షణమే స్పందించి ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. క్యూటీవి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. చిన్న నోట్లను అందుబాటులో ఉండేలా చూడండి, కరెన్సీ కష్టాల నుండి ప్రజలకు విముక్తి కల్పించండి, ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన మహిళా చైర్పర్సన్ నన్నపనేని. స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు అమోఘం, వారు చేపట్టే కార్యక్రమాలు హర్షణీయం. స్కౌట్స్ అసోసియేషన్ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ జనీమోన్.
నగదు రహిత చెల్లింపులపై అవగాహన పెంచుకోండి. బ్యాంకుల వద్ద క్యూ కట్టే పరిస్థితి రాకుండా చూసుకోండి. నగదు రహిత అవగాహన సదస్సులో నాబార్డు ఏజీఎం భవానీ శంకర్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.